ఫ్రెండ్స్ టెక్ న్యూస్ అఫ్సర్ 1420కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి September 28, 2022 టైం వచ్చేసరికి 5 PM అవుతుంది. ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 7 ప్రో ఈసారి ఇండియాకి తీసుకొని వస్తున్నారు. లాస్ట్ 2 జనరేషన్స్ గూగుల్ పిక్సెల్ టాప్ ఎండ్ ఫోన్స్ మన ఇండియాలో చూడలేదు, కానీ ఈసారి చూస్తాం. ఇది టెన్సర్ 2 ప్రాసెసర్తో వస్తుంది. ఈ సామ్సంగ్ ప్రాసెసరే, గూగుల్ సామ్సంగ్ కలిసి ప్రాసెసర్ తీసుకొని వస్తున్నాయి. అండ్ ఈ ఫోన్స్ నార్మల్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఏదైతే బేస్ మోడల్ ఉందో పిక్సెల్ 7 ఇది 50,000 రూపాయల దగ్గర స్టార్ట్ అయ్యింది అని చెప్పి రిపోర్ట్ వస్తుంది. గ్లోబల్గా ఇండియాలో మనకి ఒక 60,000 పైన ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను అయితే పిక్సెల్ 7 అయితే. చూద్దాం ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారు పిక్సెల్ 7 అండ్ 7 ప్రో. ఇవైతే ఇండియాకి అయితే ఖచ్చితంగా వస్తాయి సార్, 100%. ఇవి October 6 ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. లక్ష్మణ్ వాట్సాప్ నుంచి వాట్సాప్ ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. మీకు ప్లేస్టోర్కి వెళ్తే అప్డేట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ అప్డేట్ ఖచ్చితంగా చేసుకోండి, ఎందుకంటే ఒక బగ్ అయితే ఉంది వాట్సాప్లో. ఎవరైనా కానీ మన వాట్సాప్ని కంట్రోల్లో తీసుకొని యూజ్ చేయొచ్చు అనమాట ఈ బగ్ యూజ్ చేసి. సో దీన్ని ఫిక్స్ చేసినట్టు వాట్సాప్ చెప్తూ ఉంది. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి, ప్లేస్టోర్లో అప్డేట్ అని చెప్పేసి కనిపిస్తుంది. యాప్ ఒకసారి అప్డేట్ చేయండి. నెక్స్ట్ కూడా వాట్సాప్ నుంచి వాట్సాప్ ఒక కొత్త కెమెరా మోడ్ అయితే డెవలప్ చేస్తుంది ఆండ్రాయిడ్ ఫోన్స్కి. ఇది కూడా ఫ్యూచర్లో మీకు అప్డేట్ రూపంలో అయితే వస్తుంది. ఇప్పుడు నార్మల్గా మనం వాట్సాప్లో ఏదైనా ఫోటో తీసే వెంటనే పంపించాలని కెమెరా ఓపెన్ చేస్తాం కదా. కెమెరా ఓపెన్ చేస్తే మనకి ఓన్లీ షట్టర్ బటన్ ఒకటే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఫోటోకి వీడియోకి మీకు సపరేట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఫోటో అయినా తీసి పంపించచ్చు, లేకపోతే వీడియో అని రికార్డ్ చేసి పంపించచ్చు. సో ఇది ఫ్యూచర్లో వాట్సాప్లో అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ మనకి అహ్మదాబాద్ చెందిన ఒక స్టూడెంట్ ఫ్లిప్కార్ట్లో ల్యాప్టాప్ అయితే ఆర్డర్ పెట్టాడు. ల్యాప్టాప్ ప్లేస్లో వీళ్ళు బట్టల సోపులు అయితే పంపించారు, గడి డిటర్జెంట్ సోప్స్ అయితే పంపించారు అన్నమాట. లోపల మీకు ఓపెన్ చేస్తే పాపం అబ్బాయి చూసి షాక్ అయిపోయాడు, ఫ్లిప్కార్ట్ని ఆశ్రయించాడు. ఫ్లిప్కార్ట్ మరి దీని మీద ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి కామన్. ఇవి ఒక అంటే మిస్ మ్యాచ్ అనమాట. ఒక ప్రొడక్ట్ ఒకరికి వెళ్తే, ఒక ప్రొడక్ట్ ఒకరికి వెళ్తే, లేకపోతే ప్రొడక్ట్ మనం ఆర్డర్ పెట్టింది వాళ్ళు డిఫరెంట్గా తీసుకొని పంపిస్తూ ఉంటారు. ఈ గడి వాళ్ళది యాడ్ ఒకటి ఉంటుంది అనమాట, ఒకసారి వినండి. ఇట్లానే మీరు కూడా ముందు ఓపెన్ చేసి చూడండి తర్వాతే నమ్మండి. ఇప్పుడు ఈ అబ్బాయిని ఏమైనా అనొచ్చు, ఈ ల్యాప్టాప్ నువ్వు తీసేసి నువ్వే డిటర్జెంట్ సోపులు పెట్టుంటావు అని చెప్పేసి అనొచ్చు. వాళ్ళు ఇష్టం కదా, ఏదైనా అంటారు. ఎందుకంటే మన దగ్గర ప్రూఫ్ లేదు. ప్రూఫ్ ఉండాలంటే ఒక వీడియో అయితే రికార్డ్ చేసుకోండి, ఏదైనా అన్బాక్స్ అంటే మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత వచ్చిన తర్వాత బాక్స్ ఓపెన్ చేసే ముందు ఒక వీడియో ప్రూఫ్ అయితే పెట్టుకోండి. ఈరోజు క్వశ్చన్ కూడా ఇదే, మీరు ఆర్డర్ పెట్టినప్పుడు మీకు ఎట్లా ఎప్పుడైనా జరిగిందా డిఫెక్ట్ ప్రొడక్ట్స్ ఏమైనా వచ్చినా ఆన్లైన్లో మీరు ఆర్డర్ పెట్టినప్పుడు? నాకైతే ఎప్పుడూ జరగలేదు. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 14 ప్రొడక్షన్ అయితే తగ్గిస్తుంది. ఎందుకంటే iPhone 14 మీద ఎక్కువ ప్రజలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. iPhone 13 14 రెండు ఒకేలాగా ఉన్నాయని చెప్పేసి ఎక్కువ మంది 13 కొంటున్నారు, కానీ 14 మీద అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందుకని చెప్పేసి 14 ప్రొడక్షన్ అయితే యాపిల్ అయితే తగ్గిస్తుంది. ఇప్పుడు రీసెంట్ రిలీజ్ అయిన ఐఫోన్స్ చూసుకుంటే మాత్రం ప్రో మోడల్స్కి విపరీతమైన డిమాండ్ అయితే ఉంది. 14 ప్రో 14 ప్రో మ్యాక్స్ బ్లాక్లో కూడా అమ్ముతున్నారు, అంత డిమాండ్ అయితే ఉంది. అదే బేస్ మోడల్ 14 చూసుకుంటే మాత్రం ఎక్కువ మంది ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. చూడాలి అట్లీస్ట్ 14 ప్లస్ ఏదైతే ఉందో దాని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తారేమో. అది ఈ మంత్ అక్టోబర్ సేల్కి తీసుకొని వస్తున్నారు 14 ప్లస్. నెక్స్ట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ S23 సిరీస్ జనవరిలో తీసుకురావచ్చు మోస్ట్లీ. వీటిని S23 S23 ప్లస్కి సంబంధించి ఒక లీక్స్ అయితే వచ్చినాయి. S23 S23 ప్లస్ సేమ్ మనకి S20 S20 ప్లస్ లాగా కనిపిస్తూ ఉన్నాయి, ఫ్లాట్ డిస్ప్లేతో వస్తున్నాయి ఇవి. కాకపోతే ప్రాసెసర్ చేంజ్ అవుతుంది, Snapdragon 8 Gen 2 ప్రాసెసర్తో ఇవైతే వస్తాయి. Snapdragon 8 Gen 2 ప్రాసెసర్తో ఫస్ట్ S23 సిరీస్ అని రావచ్చు, లేకపోతే OnePlus ఏదైతే 11 సిరీస్ ఉందో OnePlus 11 ప్రో ఇదైతే రావచ్చు. చూడాలి ఏది ఫస్ట్ తీసుకొని వస్తుందో. ఈసారి OnePlus కూడా తొందరగానే తీసుకురావాలని ట్రై చేస్తుంది. ఫస్ట్ 8 Gen 2 మేమే తీసుకొస్తాం అన్నట్లుగా చెప్తుంది. చూద్దాం ఎవరు తీసుకొస్తారో. December, January మనం ఈ ఫోన్స్ అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు, OnePlus 11 ప్రో అండ్ సామ్సంగ్ S23 సిరీస్. S23 Ultra గురించి ఏమి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రావట్లేదు. S23 S23 ప్లస్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ మనకి ఫీఫా వరల్డ్ కప్ 2022 ఖతర్లో జరుగుతుంది. ఇది నవంబర్లో జరుగుతుంది. ఈవెంట్కి వివో అఫీషియల్ స్పాన్సర్ అని చెప్తుంది. రీసెంట్గా వివో లాంచ్ చేసిన ఫోల్డ్ ఉంది కదా, ఎక్స్ ఫోల్డ్, ఈ ఫోన్ని వీళ్ళు ఈ వరల్డ్ కప్లో డిస్ప్లే చేయబోతున్నట్లు కూడా రిపోర్ట్ అయితే వస్తుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ ఇండియా కూడా తీసుకురావచ్చు మోస్ట్లీ. మనకి నెక్స్ట్ మంత్లో తెలుస్తుంది ఇండియాకు వస్తుందో లేదో. నెక్స్ట్ మంత్ దీని గురించి మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. దసరా సేల్ అయిపోయింది, దివాళీ సేల్ స్టార్ట్ అవబోతుంది. ఫ్లిప్కార్ట్ అయితే దివాళీ సేల్ డేట్స్ కూడా అనౌన్స్ చేసింది. October 5 నుంచి ఇలా సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. October 8 అయితే ఎండ్ అవుతుంది. 5 to 8 డేట్స్ మధ్యలో ఫ్లిప్కార్ట్ దివాళీ సేల్ జరుగుతుంది. ఈ సేల్లో మీకు ICICI అండ్ యాక్సిస్ బ్యాంక్ మీద డిస్కౌంట్ అయితే ఉండబోతుంది. అండ్ దీనిలో ఆఫర్స్ గురించి ఏమి ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ అయితే ఏం లేదు. మ్యాక్సిమం ప్రజెంట్ మనకి ఏదైతే ఆఫర్స్ నడుస్తుంది అవే ఆఫర్స్ ఉండొచ్చు. అండ్ డిమాండెడ్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి, iPhone 13 కానీ ఇట్లాంటి ప్రొడక్ట్స్, వాటి మీద అయితే మీకు కొద్దిగా ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేయొచ్చు. ఏదైతే దసరా సేల్లో మీకు ఏదైతే ప్రైజెస్ వచ్చినాయో ఆ ప్రైజెస్ అయితే మీరు దివాళీ సేల్ అయితే ఎక్స్పోర్ట్ చేయొద్దు. దివాళీ సేల్లో మీకు కొద్దిగా ఎక్కువ రేట్గా వీళ్ళు అయితే అమ్ముతారు. అమెజాన్లో కూడా రావచ్చు. అమెజాన్ ఇంకా అనౌన్స్ చేసే డేట్స్ అయితే అమెజాన్ కూడా ఖచ్చితంగా మీకు దివాళీ సేల్ మళ్ళీ తీసుకొని వస్తుంది. సో అక్కడ కూడా మీకు సేమ్ ఆఫర్స్ అయితే
అయితే ఉండొచ్చు. యాక్చువల్ మనకి ఇంటెల్ నుంచి ఇంటెల్ డెస్క్టాప్ ప్రాసెస్ అయితే అనౌన్స్ చేసింది. 13th generation ప్రాసెసర్స్ ని i5 i7 i9 ప్రాసెసర్స్ అయితే అనౌన్స్ చేసింది. లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే సింగిల్ థ్రెడ్ లో 15% వరకు మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అదే మల్టీ థ్రెడ్ చూసుకుంటే 41% వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది చెప్పేసి ఇంటెల్ అయితే చెప్తూ ఉంది. వీటిని 23rd October నుంచి అయితే వీళ్ళు సేల్ కి తీసుకొని రాబోతున్నారు. యాక్చువల్ మనకి టాటా టియాగో ఈవీ అయితే లాంచ్ చేసింది. టాటా టియాగో ఈవీ 8.4 lakh సంథింగ్ ప్రైస్ అయితే ఉంది. 8-9 lakh మధ్యలో అయితే కాస్ట్ అయితే ఉంటుంది మీకు. అండ్ దీని రేంజ్ వచ్చేసరికి 315 kilometers వరకు వెళ్ళొచ్చు ఒకసారి ఛార్జ్ పెట్టి. 0-60 kilometers per hour స్పీడ్ని ఇది 5.7 seconds లో అచీవ్ చేయగలదు. అండ్ దీని ఛార్జింగ్ వచ్చేసరికి 10-80% మీరు 57 minutes ఛార్జ్ పెట్టవచ్చు. అది ఫాస్ట్ ఛార్జర్ యూస్ చేస్తే, వీళ్ళు ఇచ్చిన ఛార్జర్ యూస్ చేస్తే మీకు చాలా టైం అయితే పడుతుంది. నెక్స్ట్ ఇంకా కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే రూబిత అడుగుతున్నారు, సార్ ప్లీజ్ హెల్ప్ మీ విత్ ద డిసిషన్ మెన్షన్ బిలో, iPhone 13 కొనాలి లేకపోతే S21 FE అండ్ ఐప్యాడ్ రెండు కలిపి తీసుకోవాలా అని చెప్పేసి అడుగుతున్నారు. స్టడీయింగ్ అండ్ ప్రొడక్టివిటీ పర్పస్ అంటున్నారు. సో ఈ సెకండ్ ఆప్షన్ బెస్ట్ ఆప్షన్, S21 FE అండ్ ఐప్యాడ్ తీసుకున్నారు అనుకోండి, మీకు స్టడీ పర్పస్ ఐప్యాడ్ యూస్ చేసుకోవచ్చు. S21 FE మీకు జనరల్ పర్పస్ మీరు యూస్ చేసుకోవచ్చు. iPhone 13 మీరు తీసుకున్నారు అనుకోండి, రెండింటి ప్రకారం అయితే అంత బెస్ట్ అయితే కాదు. మీరు గుడ్ డిసిషన్ అయితే మాత్రం S21 FE తీసుకోండి. అండ్ ఐప్యాడ్ మీకు 25,000 వస్తుంది, S21 FE మీకు 31,000 ఏమో వస్తుంది. సో iPhone 13 ప్రైస్ రెండు వచ్చేస్తాయి. మీకు ఫోన్ ఉంటుంది, దాంతోపాటు ప్యాడ్ ఐప్యాడ్ కూడా ఉంటుంది. రెండు మీకు స్టడీ పరంగా చాలా వరకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి IMEI నెంబర్స్ మీరు ఖచ్చితంగా రిజిస్టర్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్స్ మొబైల్ బ్రాండ్స్కి అయితే హెచ్చరిక జారీ చేసింది. ఖచ్చితంగా ఏదైతే మొబైల్స్ మనం ఫ్యూచర్లో కొంటామో 2023 అంటే జనవరి నుంచి ఇదైతే ఇంప్లిమెంట్ అవుతుంది. మనకు వచ్చే ముందే మన మొబైల్ IMEI నెంబర్ అయితే గవర్నమెంట్ రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. ఒకవేళ మీ ఫోన్ పోయిందనుకోండి, ఎవరైనా కొట్టేశారు ఇట్లాంటి పరిస్థితుల్లో, మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళొచ్చు, CEIR అని చెప్పేసి. ఇక్కడ మీరు రిపోర్ట్ కూడా చేయొచ్చు. కాకపోతే ప్రస్తుతానికైతే ఇది ఒక 3-4 స్టేట్లు అయితే ఉంది. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ ఇట్లా కొన్ని స్టేట్స్లో మాత్రమే సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంది. ఫ్యూచర్లో అన్ని స్టేట్స్కి అయితే మోస్ట్లీ తీసుకొని రావచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే మన మొబైల్ని ఎవరు మిస్యూజ్ చేయకుండా, అంటే ఎవరో ఒకరు తీసుకుంటారు ఏదన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ లాంటివి చేశారనుకోండి, మన మొబైల్లో సిమ్ వేసుకొని పోయిన మొబైల్లో అది మనం మెడకు చుట్టుకుంటుంది అనమాట. అట్లా కాకుండా ఇవైతే ఉపయోగపడతాయి. రిఫరెన్స్ ప్రొడక్ట్ ఉంది టెక్నోస్ అయితే. ఈరోజు షార్ట్ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. వెగా ట్రిమ్మర్స్ ఇవి. అండ్ ఇవి కామెంట్స్, ఈ షార్ట్ కామెంట్ ఫస్ట్ కామెంట్ చూడండి, పిన్ చేసిన కామెంట్. అక్కడ మీకు గివ్ అవే లింక్ కూడా ఉంటుంది, అక్కడ నుంచి మీరు వీటిని గెలుచుకోవచ్చు. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకున్నా కానీ మీకు 600-700 రూపాయలకు వస్తున్నాయి ట్రిమ్మర్స్ వెగా నుంచి. మంచి బ్రాండ్ వెగా, మీకు నార్మల్ లేడీస్ కోసం ఎక్కువ తయారు చేస్తుంటారు, ఫస్ట్ టైం జెంట్స్ కోసం వీళ్ళు ఈ బియర్డ్ ట్రిమ్మర్స్ అయితే తీసుకొని వస్తున్నారు. ఒకసారి చెక్ చేయాలనుకుని చెక్ చేయొచ్చు. ప్రజెంట్ ఆఫర్లో ఉన్నవి 600-700 అట్లా ప్రైస్, తర్వాత ఫ్యూచర్లో ఇవి జంప్ అవ్వచ్చు, 14-1500 ఆ ప్రైస్ ఉంటుంది యాక్చువల్ ట్రిమ్మర్ ప్రైస్ అయితే. వీడియో లైక్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.